అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి నాయకులు కానీ పార్టీ పెద్దలు కానీ ఎన్డీటీవీ ద్వారా వాళ్ళు హైదరాబాద్లో చేసినటువంటి ఫ్లైఓవర్లు అభివృద్ధి వాటి గురించి ఈరోజు ఆ యొక్క ఛానల్ ద్వారా ప్రచారం చేయబోతున్నారని తెలిసింది. మరి అటువంటి పెద్దలకు నాయకులకు ముఖ్యులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేసేది, అయ్యా మీరు ఫ్లైఓవర్లు లేకపోతే ఇక్కడ ఎక్కడైతే డెవలప్మెంట్ అయిందో ఆ ఏరియాలలో చూపించకుండా దయచేసి స్లమ్స్లోకి వెళ్ళండి, అదేవిధంగా నాలాలకి వెళ్ళండి, అదేవిధంగా ఎంక్రోచ్ అయినటువంటి ఏదైతే ఎంక్రోచ్ అంటే మనకు చెరువులు అటువంటి ఉన్నా కాడ ఎంక్రోచ్ అయినటువంటి చోట మరి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన చోటుకి వెళ్ళండి. మీరు భూములు కబ్జాలు చేసి మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ భూ కబ్జాలు చేసి పెద్ద పెద్ద ఇండ్లు అపార్ట్మెంట్స్ కట్టిన చోటికి వెళ్ళండి. మరి అటువంటి చోటికి వెళ్ళి మీరు మీ యొక్క ఎన్డీటీవీలో మేము ఇంత దౌర్జన్యాలు చేసినాం, ఇంత దోపిడీలు చేసినాం, ఇంత దొంగతనాలు చేసినామని చెప్పి మీ గురించి చెప్పుకుంటే బాగుంటుంది. దొంగ వాడే దొంగ దొంగ అని అరిచినట్టుగా మీరే తప్పుడు పనులు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈరోజు కేసీఆర్ సీఎం అయ్యండు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యండు. మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళనే మీరు టీపీసీసీ ఎక్కడి నుంచి అయినరు, టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి అయినరు అని మీ యొక్క నాయకుడు కేసీఆర్ నిన్న వరంగల్లో సవాల్ చేస్తాడు. అయ్యా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంటూ ఇయ్యకపోతే నీ అయ్యకు సీఎం పదవి ఎక్కడిది, నీకు ఈ మంత్రి పదవి ఎక్కడిది, నీకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎక్కడిది, అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండేదా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడటువంటి ఈరోజు ఎన్డీటీవీలో ప్రచారం చేయబోయే అంశం ఏదైతే ఉందో ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకోండి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కట్టింది ఎవరు, ఎప్పుడు ఎవరున్నప్పుడు శాంక్షన్ అయింది? అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. ఔటర్ రింగ్ రోడ్ ఎవరున్నప్పుడు శాంక్షన్ అయింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే శాంక్షన్స్ చేస్తే ఈరోజు మీరు ఫౌండేషన్ లేచి వాటిని ఏదో పెద్ద మేమే డెవలప్ చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ఏదో ఒకటి అరా అట్లాంటివి కట్టి బయట నుంచి వచ్చేటువంటి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళని కేవలం ఆ హైవేల మీద నుంచి, ఫ్లైవే మీద నుంచి, అట్లాంటి వాటి మీద నుంచి, దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద నుంచి తీసుకెళ్లి మా సిటీ మొత్తం ఇట్లనే ఉంటుందని చూపించే బదులు స్లమ్స్ లోకి వెళ్లి వాళ్ళ బతుకు జీవితాలు, రోడ్ల మీద పడుకునే వాళ్ళ జీవితం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.